నమస్తే వెల్కమ్ న్యూస్ జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఆలయాలను సర్కార్ కబ్జా చేసిందని చర్చీలు మసీదుల జోలికి వెళ్లలేదని ట్వీట్ చేశారు వాటిని వెంటనే రిలీజ్ చేయాలని సిక్కులు తమ పవిత్ర గురుద్వార్లను రక్షించుకునేలా అమలు చేస్తున్న చట్టం తరహాలో ఇక్కడా చట్టం తేవాలని హిందూ ఆలయాలను హిందూ సమాజానికి ఇచ్చేయాలని అప్పుడే అలజడి తగ్గుతుందని వ్యాఖ్యానించారు మీకు ఆసక్తి ఉంటే ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ కూడా చేశారు దీంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు సంచలన కేసులు దాఖలు చేసే వ్యక్తిగా పేరున్న సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ మీరు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా అడిగితే బాగుంటుందని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు దీనికి నాగేశ్వరరావు కౌంటర్ ఇస్తూ ఆయా విభాగాల చెరలో ఉన్న హిందూ ఆలయాల విముక్తి కోసం ప్రయత్నిస్తుంటే ఇలా ప్రశ్నించడం విచారకరమని నేను గత జూలైలోనే పదవి విరమణ చేసిన విషయం గుర్తించాలని అన్నారు కాగా పలు రాష్ట్రాల్లో హిందూ ధర్మ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలపై నాగేశ్వరరావు ట్వీట్లు చేస్తున్నారు త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు ఓ లేఖ విడుదల చేశారు హిందూ ధర్మానికి హిందువులకు ప్రాధాన్యమిచ్చేవారిని ఎన్నుకున్నప్పుడే మన మతానికి గౌరవం ఉంటుందని ట్వీట్ చేశారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో ఆయన ట్వీట్లు చేసిన దానికంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతోంది నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ ఐపీఎస్ అధికారి పలు రాష్ట్రాల్లో పలు విభాగాల్లో పనిచేసిన వ్యక్తి కూడా వివిధ హోదాల్లో పనిచేసి కేంద్ర అగ్నిమాపక సేవలు పౌర రక్షణ హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్ గా గత ఏడాది జూలైలో పదవీ విరమణ చేశారు గతంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ అడిషనల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల వివాదం నేపథ్యంలో తాత్కాలిక సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు పదవి విరమణ చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయా ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండడం లేదా విమర్శలు చేయడం సాధారణమే అయితే తన సర్వీసులో కీలక కేసుల విచారణ సంచలన కేసుల దర్యాప్తు పలు వివాదాలను ఎదుర్కొంటున్న నాగేశ్వరరావు ట్వీట్పై ప్రత్యేక చర్చ నడుస్తూ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒరిస్సాలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో హిందువులకు సుపరిచితుడైన స్వామి లక్ష్మణానంద సరస్వతిని ఎనభై మూడేళ్ల వయసులో కొందరు హత్య చేశారు అప్పట్లో కంద గిరిజన తెగ నిరసన విధ్వంసానికి దారితీసింది అప్పట్లో ఈ ఘటనలో షూటింగ్ సైట్ ఆర్డర్ అమలైంది ఆ సమయంలో ఈ హత్య నక్సల్స్ పనిగా చెబుతున్నా వెనుక కొన్ని మిషనరీలు ఉన్నాయన్న సమాచారంతో వారిపై దాడులు జరిగాయి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అప్పట్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలయ్యాయి ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు అప్పట్లో ఆ ఏరియాలో డిఐజీగా పనిచేశారు నాగేశ్వరరావు ఆ కేసుకి సంబంధించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అట్రాసిటీ లిటరేచర్ అడ్డుగా పెట్టుకుని వారు దేశం పేరును చెడగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆరాధ్య దేవుడిగా భావించే వ్యక్తిని చంపి హింసను ప్రేరేపించి మళ్లీ రక్షణ లేదని కొందరు గొడవలు చేస్తారని వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలు సంచలనం రేపాయి అప్పట్లో ఈ కేసు విచారణపైన ఆయన ఆరోపణలు చేశారు సిఆర్పీఎఫ్ కి డిప్యుటేషన్ పై వెళ్లారు రెండు వేల పదకొండులో కిషన్జీ అంటే మల్లో కోటేశ్వరరావు ఎన్కౌంటర్ లోను కీలక భూమిక పోషించారు హిందూ మతంపై జరుగుతున్న దాడులు హిందూ మతానికి వ్యతిరేకంగా అమలవుతున్న విధానాలపై కొన్నాళ్లుగా నాగేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లపై సిపిఎం నాయకురాలు బృందాకారత్ కేసు కూడా పెట్టారు ఇక గోమాంస ఎగుమతిని నిలిపివేయాలని గో సంరక్షణ చేపట్టాలి అనే కోణంలో ఆయన ఇటీవలే మరో ట్వీట్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో గో హత్యను నిషేధించాలి అన్న డిమాండ్ తో పార్లమెంటు ఎదుట ఆందోళన జరిగితే అప్పట్లో పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని ప్రస్తుతం ప్రపంచంలో గోమాంస ఎగుమతుల్లో భారతదేశం తొలి ఐదు నిలవడం బాధాకరమని హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు మొత్తం మీద ఆలయాలపై దాడుల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా వైఎస్ సర్కార్ అపప్రద మూటగట్టుకున్న నేపథ్యంలో ఓవైపు ప్రతిపక్షాలు మరోవైపు హిందూ ధార్మికవేత్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి తాజాగా నాగేశ్వరరావు చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది నాగేశ్వరరావు చేస్తున్న పరిశీలిస్తే కొన్ని ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు కొందరు అధికారులు కొందరు వ్యక్తులు చేపడుతున్న హిందూ వ్యతిరేక విధానాలను మత మార్పిడులను ఎండగట్టనున్నారని అర్థమవుతోంది మరి రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగితే వాటి విషయాల్లో ఎలా స్పందిస్తారో చూడాలి ఇది లియో పొలిటికల్ వ్యూ మరో అంశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ యాంకర్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీ గెడబ్ శ్రేణు ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ లియో న్యూస్ అంటే మీరు అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి